హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అన్నారు చాలామంది నోటి వెంట ఇతరులు వినటానికి ఇష్టపడని మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళ గురించి తెలియాలంటే భార్యలను అడగాలి ఇక్కడ ఉన్న భార్యలని వాళ్ళ భర్తల గురించి అడగాలి ఇంటి దగ్గర మీ ఆయన గారు ఎలా మాట్లాడతారు అంటే భార్యకి మా ఆయన అండి ఇలా మాట్లాడతాడండి ఎలా మాట్లాడతాడు చర్చిలో మాట్లాడినట్టే మాట్లాడతాడా లేదండి చర్చిలో మాట్లాడినట్టు మాట్లాడరండి మరి ఎలా మాట్లాడతారు నుండి పవిత్రంగా మాట్లాడతారండి ఇంటికి వెళ్ళిన తర్వాత నోటిలో నుంచి అన్నీ అపవిత్రమైన మాటలే వస్తాయండి పచ్చి బూతులు మాట్లాడతారండి భయంకరమైన బూతులు మాట్లాడతారండి వినటానికి జుగుప్సాకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడతారండి పిల్లలు ఉన్నారని కూడా చూడరండి పిల్లలు ఎదుట కూడా చాలా అపవిత్రమైన మాటలు ఏమాత్రం మనసు అంగీకరించని మాటలు ప్రయోజనకరం కాని మాటలు దూషణ వాక్యాలు దేవునికి ఇష్టం కాని మాటలు నా భర్త నోటి వెంట వస్తాయి ఇదే ప్రశ్న భర్తలను అడిగితే మీ భార్యలు మీ ఇంటి దగ్గర ఎలా మాట్లాడతారు అంటే చర్చిలో మాట్లాడినట్టే మాట్లాడతారా అంటే చాలామంది భర్తలు చెప్తారు లేదండి చర్చిలో మాట్లాడినట్టు మాట్లాడరండి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భాష మారిపోద్ది ఏంటో మరి అర్థం కాదు ఇక్కడ ప్రార్థన చేయమని మైక్ ఇస్తే ఆ పవిత్రమైన పదజాలం వాడుతూ ప్రార్థన చేస్తారు మైక్లో ఒక పవిత్రమైన పదాలే వాడతారు వినడానికి సొంపుగా వినసొంపుగా ఉండే పదాలు వాడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పదాలు అసలు వినపడవు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక వల్గర్ లాంగ్వేజ్ వల్గారిటీ బూతు పదాలు వినటానికి అసహ్యకరమైన పదాలు నీతి లేని పదాలు జుగుప్సాకరమైన పదాలు ఇలాంటి పదాలు నా భార్య నోటి వెంట వస్తూ ఉంటాయండి అని అన్నారనుకోండి భర్త ఏ హృదయంతో ఉన్నారో అదే సాక్ష్యం ఇంకా మీ భర్త ఇచ్చేటువంటి సాక్ష్యం లేదా మీ భార్య ఇచ్చేటువంటి సాక్ష్యం వాళ్ళకి తెలిసిపోద్ది హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అని అంటే జీవితాన్ని ఏ దృక్పథంతో చూస్తున్నారో అక్కడే పసిగట్టేయొచ్చు మన నోటి వెంట పదే పదే బూతులు వస్తున్నాయి బూతులు వస్తున్నాయి బూతులు వస్తున్నాయి అనుకోండి మనం అసలు పరలోకపు పౌరులము కానే కాము ఎందుకు పరలోకపు పౌరులము కామంటున్నానంటే పరలోకపు పౌరుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న పరలోకపు పౌరుడు పదాలు వాడడు నీకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విదేశాలకు కానీ లేకపోతే మన డొమెస్టిక్ ఫ్లైట్స్లో కానీ నేను ప్రయాణం చేసినప్పుడు నాకు చాలామంది విదేశస్తులు తగులుతుంటారు నా పక్క సీట్లో కానివ్వండి ఫ్లైట్లో విమానంలో నా పక్క సీట్లో కానివ్వండి లేకపోతే నాతో పాటు ట్రావెల్ చేయడానికి అక్కడ గేట్ దగ్గర కూర్చున్నప్పుడు కానివ్వండి విదేశస్తులు తగులుతుంటారు అప్పుడు ఆ విదేశస్తుంతో అతని పేరేంటో తెలుసుకుని వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నప్పుడు విలియమ్స్ అనో లేకపోతే ఇంకొకటనో ఇంకొకటనో ఏ సంథింగ్ ఏదో పేరు చెప్తారు కదా అప్పుడు పేరు చెప్పినప్పుడు ఇంకేంటి కంతలు ఇంకేంటి సంగతులు అన్నావు అనుకోండి ఇంకేంటి సంగతులు బాగానే ఉన్నావా అంత బాగుందా ఎంత సంపాదిస్తుంటావు సంవత్సరానికి నెలకి ఎంత సంపాదిస్తావు మీ వాళ్ళందరూ బాగానే ఉంటారా మీ మీ వాళ్ళందరితో మంచిగానే ఉంటావు నువ్వు ఏంటి విషయాలు చెప్పు మాట్లాడవే అన్నాడు అనుకోండి నువ్వు ఎంతసేపు ఎలా మాట్లాడినా అతను నీ వైపు ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటాడు తప్ప నీకు ఎలాంటి రిప్లై ఇవ్వడు కారణం ఏంటి చెప్పండి కారణం ఏంటి చెప్పాలి టక్కుని చెప్పాలి నేను తెలుగులో మాట్లాడుతున్నాను నేను పేరు వరకు ఇంగ్లీష్లో అడిగా వాట్స్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో పేరు వరకు అడిగా సంథింగ్ ఏదో ఆయన జవాబు ఇచ్చాడు అక్కడతో నేను ఇంగ్లీష్ మానేసి ఇంకేంటి మరి సంగతులు అంత మంచిదేనా ఎక్కడ తగ్గబోదావు ఎక్కడ పోదాం అనుకుంటున్నావు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఏం చేద్దాం అని వచ్చావు ఊరు వెళ్తావు ఎక్కడ దిగుతావు ఏమేమి చూస్తావు ఇక్కడ కాసేపటికి ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ ఐ డోంట్ నో యువర్ లాంగ్వేజ్ ఐ నో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంగ్లీష్ ప్లీజ్ టాక్ టు మీన్ ఇంగ్లీష్ అలాగే అంటాడు అతను నాకు అసలు అర్థం కావట్లేదు ఐ కాంట్ అండర్స్టాండ్ ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ కానీ నేను మాత్రం ఏం పట్టించుకోకుండా అదంతా కాదు కానీ నేను అడిగేవాడికి సమాధానం చెప్పు ముందు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పి ఎక్కడిదాకా వెళ్దాం అనుకుంటున్నావు మీ వాళ్ళు ఏం చేస్తారు మీ తాతగారు ఏం చేస్తారు మీ నాన్నగారు ఏం చేస్తారు ఇంత స్వచ్ఛంగా అచ్చంగా తెలుగులో మాట్లాడేస్తా ఉన్నాను అతనికి అర్థం కాదు ఇప్పుడు అతను ఏ భాషలో మాట్లాడతాడంటే అతని స్వభాష ఏదైతే ఉందో ఆ స్వభాషలోనే మాట్లాడతాడు ఎందుకు అతడు ఏ దేశపు పౌరుడో ఆ దేశపు భాషతో మాట్లాడతాడు లేదా అతడు ఏ భాష నేర్చుకున్నాడో ఆ భాషతో మాట్లాడతాడు ఇప్పుడు నీ భాష ఏంటి మన భాషను బట్టి కూడా మనల్ని పసిగట్టవచ్చు కదా మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి వీళ్ళు తూగోజీ వాళ్ళు అంటారు లేదా పాగోజీ వాళ్ళు అంటారు ఈ పాగోజీ తూగోజీ ఎలా కనిపెట్టేస్తారు భాషను బట్టి ఏమండి వీళ్ళ అండి అప్పుడప్పుడు మనం మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన భాష మనకి యాసగా అనిపించదు కానీ టీవీలో అప్పుడప్పుడు మన వాళ్ళు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతుంటారు ఇంటర్వ్యూలు అంటే సరదాగా ఎవరైనా మైక్ తీసుకొచ్చి ఏదైనా సంఘటన జరిగినప్పుడు అమ్మ ఏమైందమ్మా అంటే ఈవిడు మొదలు పెడద్దు అప్పుడు అర్థం అవద్దు ఇదే అన్నమాట తూ గోజీ ఒరిజినాలిటీ అని సో ఆ భాషను బట్టి వీళ్ళు ఏంటి అనేది ఈజీగా పసిగడుతున్నావా లేదా హాయ్ అన్నారనుకోండి ఇంకా హాయ్ అంటే హాయ్ హాయ్ అంటే ఎక్కడ వీళ్ళు తూగోజీ ఇంకా నో డౌట్ బాగోజీ తూగోజీలోనే హాయ్ ఫోన్లో కూడా హాయ్ 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 మనం వింటున్నప్పుడు మనకేమనిపించదో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించదు కానీ వింటున్నప్పుడు మాత్రం హాయ్ ఏంటంటే హాయ్ అనుకుంటారు కొన్ని పదాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి మనం వాడే పదాలు కదా మన తూర్పుగోదావరి యాసలో వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అవతల వ్యక్తికి ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట భాషను బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు మీ మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మన భాషను బట్టి మనం ఏంటో అర్థమైపోతున్నప్పుడు నువ్వు పరలోకపు పౌరుడివి హెవెన్లీ సిటిజన్ ఇప్పుడు పరలోకపు పౌరుడిని అని పేరు పెట్టుకున్నాం మనం భాష చూస్తే అలా లేదు నేను అమెరికన్ని అని ఆయ్ అన్నాను అనుకో అమెరికన్ ఆయ్ అండు అంటాడా అంటాడా చెప్పండి అండు అమెరికన్ అమెరికనే అమెరికన్ అంటే అమెరికన్ అని నేను చెప్పినప్పుడు అతని దగ్గర మనకి ప్యూర్ ఇంగ్లీష్ కనబడాలి ఇంగ్లీష్లో ప్యూర్గా స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడుతున్నప్పుడు ఎస్ హీజ్ ఏ అమెరికన్ ఐ నో దట్ వెరీ వెల్ కానీ అక్కడ అలాంటి సువాసన ఏం కనబడకుండా ఆ వాసన కనబడకుండా వేరే ఆ వాసన కనబడుతూ నేను అమెరికన్ అన్నాడు అనుకోండి హీఈ్ నాట్ ఏ అమెరికన్ హీజ్ ఎ లయర్ ఇన్ ద సేమ్ వే నువ్వు నేను కూడా మేము పరలోకపు పౌరులము మేము మా పౌరసత్వం పరలోకముందు ఉన్నది అని చెప్పుకుంటూ మన భాషలో ఎక్కడా కూడా సాత్వికత్వం లేదు మన భాషలో ఎక్కడ వినమ్రత లేదు మన భాషలో యథార్థత లేదు మన భాషలో పరిశుద్ధత లేదు మన భాషలో పవిత్రత లేదు మన భాష నిండా దోషమే ఉందనుకోండి భాష నిండా ఏముంది దోషమే ఉందనుకోండి భాష నిండా ఇంత దోషం పెట్టుకుని నువ్వేం చెప్తున్నావు ఏం చెప్తున్నావు పరలోకపు పౌరుణ్ణి అంటున్నాను అక్కడే కనిపెట్టేస్తారు అంటే జీవితాన్ని పరలోకపు దృక్పథంలో మీరు చూడటం లేదు మీరు మీ జీవితాన్ని పరలోకపు దృష్టితో చూడట్లేదు మరి ఏ దృష్టితో చూస్తున్నారు చెప్పండి చెప్పండి ఏ దృష్టితో చూస్తున్నారు ఈ లోకపు దృష్టితోనే చూస్తున్నారు